వైకాపా పాలనలో వ్యవసాయ రంగం తీవ్ర నిర్లక్ష్యానికి గురైందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిల్లో డ్రోన్ సహాయంతో తూడు తొలగింపు పనులు మంత్రి ప్రారంభించారు. కూటమి అధికారం చేపట్టిన వెంటనే సాగుకు ఇబ్బంది లేకుండా యుద్ధ ప్రాతిపదికన తూడు తొలగించే పనులకు శ్రీకారం చుట్టామన్నారు. ఐదు సంవత్సరాల జగన్ పాలనలో ఏదైతే కాలువలు కట్ట మట్టి కూడా తీయనటువంటి పరిస్థితి లేకపోవడంతో శివారు ప్రాంతాలకి నీరు అందనటువంటి స్థితి చూసాం. అదేవిధంగా ఏదైతే ఆఖరికి వీడు అంటే తూడు గురపడెక్క లాంటి వాటిని కూడా మరి నిర్మూలించలేక టెండర్లు పిలిచి వర్క్ఆర్డర్ ఇచ్చి మే నెలలో పనిచేస్తారు ఈ తూడు గురపడెక్క నిర్మూలన కోసం. ఎందుకంటే మే నెలలో టెంపరేచర్ ఉంటుంది, ఆ వాతావరణం అనుకూలిస్తుంది, తొందరగా ఆ కొలుపును నివారించుకోవచ్చు. కానీ దురదృష్టం, జగన్మోహన్ రెడ్డి అసలు వర్క్ ఎస్టిమేషన్లు గాని అగ్రిమెంట్లు గాని పని చేయించడమే మర్చిపోయినటువంటి పరిస్థితి దుస్థితి. అందుకే ఈరోజు యుద్ధ ప్రాతిపదికన మేము అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్టిమేషన్లు వేయించుకుని మళ్ళీ అవి వెంటనే ఇక్కడ మీటింగ్ పెట్టి దగ్గర దగ్గర 960 పనులకు నిధులు మంజూరు చేసి అవి కూడా ఆలస్యం కాకుండా షార్ట్ టెండర్లు పిలిచి వర్కులు ప్రారంభిస్తూ ఉన్నాం.